హాస్టల్ పాప నా రూమ్కి వచ్చి మీరు కిందకి రావాలా, పోలీసులు వస్తున్నారు, మీకు వెరిఫికేషన్ ఉంది, పోలీసులు ఫోన్ చేసినారు నాకు అని చెప్పింది. సడన్గా ఆగింది, మనుషులు ఎవరైనా అడ్డం వస్తే సడన్గా ఆగి వెళ్ళిపోతాం చూడండి. మళ్ళీ స్ట్రైట్ స్ట్రైటా స్ట్రైట్ చూస్తున్నారు కదా, పోలీసు అయితే వచ్చినారు. నలిగిపోయిన లైట్ నలిగిన దాని వల్ల నోటు మళ్ళీ రిటర్న్ వచ్చింది. నేనైతే చాలా కంగారు పడిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు అది ఇదంగానే చాలా కంగారు పడ్డాను. ఇప్పుడు టికెట్ తీసుకోవాలా, ఎప్పుడు మేము సెంజన్కి వెళ్ళాలా, ఎప్పుడు హోటల్ బుక్ చేయాలా, తలుచుకుంటేనే తలకాయ తిరిగేస్తా ఉంది. నేను అడిగిన ఎందుకు నాతో ఫోటో తీసుకోవాలా, నాతో ఏం పని అని చెప్పి అడిగితే చెప్పినా కదా నేను ఫ్యూచర్లో ఉన్నానని చెప్పేసి. ఒక్కరిగ్గడ ఆగి నిదానంగా ఉండే సమయం ఎవ్వరికీ లేదు, అందరూ హడావిడి హడావిడిగా వెళ్తూ ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు గాంజోలో ఉన్నాము. ఈ గాంజోకి వచ్చి 2 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 3వ రోజు. అంటే ఈరోజు హోటల్ చెక్అవుట్ చేసి వేరే ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, వేరే ఆప్షనే లేదు. మేము ఈ ప్రజెంట్ ఇప్పుడు చెక్అవుట్ చేసి ఇక్కడి నుంచి సెంజిన్కి అయితే వెళ్ళబోతాము. లోకల్ ట్రాన్స్పోర్టు లేదా సబ్వే లేకపోతే మెట్రో ఏదో ఒకటి దొరికితే దాన్ని తీసుకొని అయితే వెళ్ళాలా. చెక్అవుట్ చేసి నేను బ్యాగులన్నీ సర్దేసి రెడీగా ఉన్నాను. అప్పుడు ఆ హాస్టల్ పాప ఏదైతే ఉందో, హాస్టల్ పాప నా రూమ్కి వచ్చి మీరు కిందకి రావాలా, పోలీసులు వస్తున్నారు, మీకు వెరిఫికేషన్ ఉంది, పోలీసులు ఫోన్ చేసినారు నాకు అని చెప్పింది. చెప్పంగానే నేను ఒక సెకండ్ ఆశ్చర్యపోయినా, ఏంట్రా పోలీసులు అంటున్నారు, మాలను అంటున్నారు, మాలను చేంజ్ చూస్తారు అని చెప్పేసి బ్యాగ్ మొత్తం చూడండి మొత్తం అంతా సర్దుకునేసి కిందకైతే వచ్చినాను. కిందకు వచ్చిన తర్వాత 2 మినిట్స్ వెయిట్ చేయండి, పోలీసులు ఆన్ ద వే ఉన్నారు, వస్తున్నారు అని చెప్పింది. నాకు కొంచెం కంగారుగా ఉండింది. ఏంట్రా పోలీసులు అంటున్నారు అది అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ కొంచెం కంగారుగా ఉండింది. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు పోలీస్ అయితే మీరు చూస్తున్నారు కదా, పోలీస్ అయితే వచ్చినారు. వచ్చిన తర్వాత ఒక వెరిఫికేషన్ అయితే చేయాలని చెప్పి అంటున్నారు. వాళ్ళ దగ్గర నా పాస్పోర్టు, నా స్టాంపు, ప్రతి ఒక్క ఫోటోకాపీ వాళ్ళ దగ్గర ఉంది. నా పాస్పోర్ట్ ఉంది కదా, నా పాస్పోర్ట్ ఫోటో, మళ్ళీ వీసా, చైనా వీసా, మళ్ళీ చైనా వీసా వాళ్ళు వేసిన స్టాంపు, ఈ ప్రతి ఒక్కటి అయితే వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ ఫోన్లో ఉంది. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో చైనీస్ భాషలో వీళ్ళు వీచాట్ వాడతారు కదా, వీచాట్లో ఎవరికో ఏదో మెసేజ్ అయితే పోలీస్ ఆయన పంపిస్తున్నాడు. నేను అడిగినాను ఇట్లా నీతో ఫోటో తీసుకొని మేము మా ఆఫీస్ పంపించాలని చెప్పి అడిగినారు. నేను అడిగిన ఎందుకు నాతో ఫోటో తీసుకోవాలా, నాతో ఏం పని అని చెప్పి అడిగితే ఆ పాపకి అంటే ఆయనకి ఇంగ్లీష్ రాదు, పోలీస్ ఆయనకి, ఈ హాస్టల్ పాపకి కొంచెం ఇంగ్లీష్ వస్తుంది. సో హాస్టల్ పాపకి అయితే చెప్పినారు, నేను ఆ పాప ట్రాన్స్లేట్ చేసి నాకైతే చూపించింది. అంటే మెయిన్ పోలీస్ ఆఫీస్ నుంచి మీకు మీ డీటెయిల్స్ అనేది వీళ్ళకి వచ్చిందంట. ఆ పోలీస్ వాళ్ళు వెళ్ళి మిమ్మల్ని చెక్ చేయమన్నారు, ఎందుకంటే మీరు రోడ్లో బ్లాగులు అన్నీ తీస్తున్నారు కదా, వెళ్ళి చెక్ చేయ బ్లాగులు తీస్తున్నారు, డ్రోన్ ఎగరేస్తున్నారు, వెళ్ళి చెక్ చేయమన్నారు. అతను వీసా ఇంకా ఎన్ని రోజులు ఉంది, అతను ఎప్పుడు ఎంటర్ అయినాడు, అతను ఇంకా నిజంగానే ఈ హాస్టల్స్లో ఉన్నాడా లేకపోతే బయట వేరే ఎక్కడైనా ఉన్నాడా అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి నాతో ఫోటో తీసుకొని వాళ్ళ మెయిన్ బ్రాంచ్కి అయితే పంపించినారు. నేనైతే చాలా కంగారు పడిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు అది ఇదంగానే చాలా కంగారు పడ్డాను. కానీ ఇది ఈ దేశంలో ఇది మామూలంట. ఫారినర్స్ ఎవరు వచ్చినా ఇట్లా బ్లాగ్స్ ఎవరు చేసినా వాళ్ళ నుంచి ఫోటో తీసుకొని వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతారంట. ఆ దేశం గురించి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఈ దేశం గురించి నేను వచ్చి ఏది పడితే చెప్పలేను కదా, దానికోసం అని చెప్పేసి ఒక కన్ను అయితే వేసి ఉంచినారు. ప్రతి ఒక్కటి వీళ్ళు అన్నీ ట్రాక్ చేస్తూ ఉంటారు. వీడు ఏం మాట్లాడుతున్నాడు, మన భాష వాళ్ళకి రాకపోయినా కూడా వీళ్ళ దగ్గర భయంకరమైన ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. సో అవన్నీ పెట్టేసి మనల్ని ఎల్లవేళలో మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఈ దేశం గురించి కొంచెం అట్లా ఇట్లా పెట్టినా కూడా ఇక్కడే మన ఈ దేశం నుంచి ఎగ్జిట్ అవ్వకముందు కానీ మళ్ళీ ఎత్తి బొక్కలో వేసేస్తారు. సో ఉన్న మనం 30 రోజులు ఉండాలనుకుంటున్నాం కదా, 27-28 రోజులు ఉండాలనుకుంటున్నాను. ఉన్నన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఆచితూచి నడుచుకోవాలని చెప్పి నాకైతే ఇప్పుడు అర్థమైంది. సో నాకైతే పొద్దున్నే పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలా. సో ఒక హ్యాపీగానే అయ్యింది. సో ఇంక ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని చెప్పి కోరుకుంటున్నాను. మనమైతే ఇంక ఆలస్యం లేకుండా సెంజన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. పదండి ఇప్పుడే క్యాబ్ అయితే తీసుకునేసి ఒక సబ్వే స్టేషన్కి అయితే వచ్చిన, ఐ మీన్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాను. మనం ఇక్కడి నుంచి ఇప్పుడు సౌత్ స్టేషన్కి వెళ్ళాలా, సౌత్ స్టేషన్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి స్పీడ్ ట్రైన్ అన్నా లేకపోతే ఇంకొక సబ్వే అన్నా చెప్పి మారాలా, మారితే మనం షెంజిన్కి వెళ్ళిపోవచ్చు. నేను చూసిన దాంతోనే తక్కువ బడ్జెట్లో తక్కువ రేట్లో వెళ్ళిపోయే ఆప్షను నాకు ఈ సబ్వేనే కనిపించింది. ఇదే చీప్ అండ్ బెస్ట్ అండ్ కొంచెం ఫాస్ట్ ట్రాన్స్ఫర్ కూడా. ఇంకోటి బస్సు కూడా ఉంది ఇక్కడి నుంచి మనం షెంజిన్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి షెంజిన్ 150 కిలోమీటర్లు, ఎక్కువ డిస్టెన్స్గా లేదు, జస్ట్ 150 కిలోమీటర్స్. ఎంత కాదన్నా మనం 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. సబ్వే తీసుకున్నా బస్సు తీసుకున్నా 2 అవర్స్లో అనేది రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఈ స్టేషన్కి వచ్చినా కదా పొద్దున్నే హడావిడి గజీ బిజీ లైఫ్, అందరూ పరుగుల మీద పరుగులు తీస్తున్నారు. చూడండి పరుగులుగా ఉంది జీవితం మొత్తం.
నాకేంటో ఫ్యూచర్లో ఉన్న ఫీలింగే వస్తూ ఉంది. నేను ప్రస్తుతం 2024లో ఉన్నట్టు ఏమాత్రం అనిపించట్లేదు. నాకు మొత్తం ఎలక్ట్రిక్ బండ్లు, ఇక్కడ మీరు చూసుకుంటే పెట్రోల్ బండ్లు అనేది నాకైతే మోస్ట్ అది కనిపించే, కారులో పోతే కొన్ని కనిపిస్తున్నాయి, ఇంకా మోస్ట్లీ పెట్రోల్ బండ్లు అయితే అసలు కనిపించట్లేదు నాకు. మొత్తం ఎలక్ట్రిక్, ఈ జనాలు హడావిడి ఇవన్నీ చూసే కొద్దికి నేను నిజంగానే ఫ్యూచర్లో బతుకుతున్నాను అన్న ఒక డైలమాలోకి వెళ్ళిపోతున్నా ఆటోమేటిక్గా. నేనే ఫ్యూచర్లో ఉన్నాను. నేను ఇప్పుడు మీరందరూ ఇండియాలో మీరందరూ చూస్తున్నారు కదా, మీరందరూ 2024లో ఉంటే వీళ్ళు మాత్రము 2100 సంవత్సరాలు వేసుకోండి, 2124లో ఉన్నారు వీళ్ళు. ఇక ఇది సబ్వే, లోపలికి వెళ్ళేసి సబ్వే టికెట్లు అయితే కొనుక్కోవాలా, టికెట్లు కొనుక్కి సౌత్ సదరన్ టెర్మినల్కి వెళ్ళాలా మనం. ముందు చెక్ఇన్ అయితే అయిపోగొట్టాలా. ఇక్కడ చూడండి, మన బ్యాగేజెస్ అంతా లోపలికి పంపించి చెక్ఇన్ అయితే చేస్తారు. ఇంకా చెక్ఇన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ మీకు మిషన్స్ ఉంటుంది. ఈ మిషన్స్లో మనం టికెట్ అయితే ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ మనం టికెట్ తీసుకోవాలా. పర్చేస్ టికెట్ ఓన్లీ బై ఈ క్యాష్, ఆలీపే, వీచాట్, అంటే 5 యాన్లు 10 యాన్లు 1 రూపాయి యాన్లు ఇవి మాత్రమే యాక్సెప్టబుల్. ఇందులో మనం టికెట్లో ఇక్కడ ఒకటి హెల్ప్ చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడైతే లేదు ఇక్కడ హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు చూడండి సబ్ ఏదో వచ్చినట్టుంది, ఫుల్గా వెళ్తున్నారు చూడండి, జనాలు మస్తు పోతున్నారు చూడండి. మనకైతే ఇతను వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. 5 యాన్లు అంటే పడుతుందంట, 5 యాన్లకి తీసుకుంటున్నాము. మనల్ని హెల్ప్ చేయమంటున్నాం పోలీసు వాళ్ళని, అదే మేలు కదా, మనకి తెలియదు కదా. యా ఓకే, 2 టికెట్లు ఇద్దరికి ఒకేసారి కొట్టేస్తున్నాడు. వీళ్ళ భాషలో ఉంది, దానివల్ల మనకి సరిగ్గా కొంచెం అర్థం కాదు. బ్రదర్ యూఆర్ యాడింగ్ 10 యాన్. ఓకే, మనోడు 10 యాడ్ చేసినాడు కాబట్టి మనోడికి ఇచ్చేసినాను. అండ్ ఏ తీసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు తీసుకుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టు ఆ నోటు పనికిరాని నోట, ఆ నలిగిపోయిన లైట్ నలిగిన దానివల్ల నోటు మళ్ళీ రిటర్న్ వచ్చింది. మళ్ళీ మనోడైతే లోపలికి అయితే పంపిస్తున్నాడు దాన్ని. అండ్ మీరు కింద ఇక్కడ ఏదైతే టికెట్ చూస్తున్నారంటే అక్కడ టికెట్ వచ్చేస్తుంది. టికెట్ అంటే కాయిన్ బిల్లలు వస్తుంది. ఆ బిల్లల్ని అండ్ ఇంకా మన చేంజ్ ఎక్స్ట్రా పే చేస్తుంటే చేంజ్ కూడా అక్కడే వచ్చేస్తుంది, మనం అక్కడి నుంచి తీసుకోవచ్చు. టికెట్ అయితే సక్సెస్ఫుల్గా తీసుకున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ లైన్ 2 లైన్ 6 అని కనబడతామని చూసినారా, మనం లైన్ 2లో అయితే వెళ్ళాలా. టికెట్ ఇక్కడ మీరు జస్ట్ స్కాన్ చేసేసి వెళ్ళాలా. ఇప్పుడు నేను చేస్తా చూడండి, స్కాన్ ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి. పెట్టినారా, ఓపెన్ అయింది, వెళ్ళిపోవాలా. ఇప్పుడు మళ్ళీ లైన్ 2 కిందకి వెళ్ళాలా. జస్ట్ సింపుల్, మీరు దాన్ని ఫాలో అవుతా వెళ్ళిపోతే సరిపోతుంది. కిందకి వెళ్దాం పదండి. చూసినారా, నేను చెప్పినా కదా ఒక మోస్తాదు వరకు మనకి చైనా అర్థమైపోయింది. 2 డేస్ స్పెండ్ చేసినాం కదా, అర్థమైపోయింది. మనం దున్నే వచ్చింగా అక్కడ ఆలిపేలో కూడా కట్టచ్చు, అది కడితే మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేస్తే సరిపోతుంది. స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు స్కాన్ చేయలేదు. బిల్ల మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు జస్ట్ ఈ బిల్లను మనం స్కాన్ చేసినాము. మళ్ళీ ఏదైతే డెస్టినేషన్కి మనము ఫైనల్ డెస్టినేషన్ దగ్గరికి వెళ్తామో ఇక్కడ అప్పుడు ఈ బిల్లని డ్రాప్ చేసేవాళ్ళ. సేమ్ మన బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఢిల్లీలో కానీ మన మెట్రోస్ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ వీళ్ళు సబ్వేస్ కూడా అలానే వర్క్ అవుతుంది. లైన్ 2కి అయితే రీచ్ అయిపోయినాము. రీచ్ అయిపోతే ఇక్కడ అందమైన అమ్మాయిలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మెట్రో కోసం, ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది అండ్ అక్కడక్కడ చూడండి అందమైన అమ్మాయిలు అందరూ మెట్రో కోసం ఎదురు చూస్తున్నారు. అందులో అందమైన అబ్బాయి, నేను కూడా మెట్రో కోసం ఎదురు చూస్తున్నాను. అందమైన అమ్మాయిలే కాదు, అందమైన అబ్బాయిలు కూడా ఉన్నారు, గమనించండి. వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాము. కింద అవి చూసుకోండి, అట్ట దిగేది ఇట్లా వెళ్ళేది. అమ్మ బాబోయ్, ఎక్కువ జనాలు ఉండేటట్టు ఉన్నారు. సో వాళ్ళు దిగేస్తారు, మనమైతే దిగింది వెంటనే మనం అయితే వెళ్ళిపోదాం. ఒక చాలా మందే ఉన్నారు జనాలు లోపల, మస్తు ఉన్నారు చూడండి. నేను మనోడు లోపలికి వచ్చేసినాం, కూర్చునేకి ఏమాత్రం జాగా లేదు. సో చూస్తాం, మస్తు నిండిపోయినారు చూడండి జనాలు, ఎంతమంది ఉన్నారు. ఓడి అమ్మ, మన స్టేషన్ దగ్గరికి వెళ్ళి తర్వాత మాడుకుందాం, చెమటలు గారిపోతాం నాకు. మన స్టాప్ అయితే వచ్చేసింది చూడండి, దిగి అయితే బయటకు వస్తున్నాము. మెట్రో సర్వీస్ మాత్రం అదిరిపోయింది, ఏ మాటకి ఆ మాట. మామూలుగా లేదు మెట్రో సర్వీసు, ఇట్ వాజ్ వెరీ ఫాస్ట్ నా. యాక్చువల్గా మాకు 36 నిమిషాలు పట్టాల్సింది కానీ 15 నిమిషాల్లో వచ్చేసింది మెట్రో. చూడండి
మొత్తం ఈ చైనా మొత్తం హడావిడిగా అజిల్ బజిల్గా పరిగెత్తుతానే ఉంటారు. నల్ల ఇది వేసుకోవడం చూడండి, ఆ పాప కూడా మా ట్రైన్లోనే వచ్చింది, అంటే మా బోగిలోనే వచ్చింది. అప్పటి నుంచి ఏందో మా కళ్ళ కొంచెం ఘోరగా చూస్తూ ఉండింది, ఏమో మరి నాకైతే తెలీదు, మేబీ మనోడిని చూస్తూ ఉంది అనుకుంటా. ఇంకా జోక్స్ పక్కన పెడితే పైకి వెళ్ళి టికెట్ సబ్మిట్ చేసేసి ఇక్కడి నుంచి మళ్ళీ మనం వేరే చోటుకి వెళ్ళాలా. బాగుందయ్యా, కానీ పొద్దున్న లేయంగానే ఆ పోలీసులతో వాళ్ళ దర్శనం అయింది మనకి. ఇంకా వాళ్ళ దర్శనం కాకపోయింది కొంచెం బాగుండేది, కానీ పర్వాలేదులేండి. ఇట్లాంటి దేశాల్లో ఉన్నప్పుడు ఇట్లా చెక్ఇన్లు అవన్నీ జరగడం చాలా అంటే చాలా కామన్ థింగ్. సో నేను దాని పెద్ద గొప్పగా వింతగా ఏమి చూడట్లేదు, అది మామూలు విషయమే ఇలాంటి సిటీస్కి వచ్చినప్పుడు. ఎందుకంటే మన ఇండియన్స్ వస్తారు కదా, వస్తారు ఇక్కడే ఉండి పొడుస్తారు వెళ్ళరు. అలా ఒకరో ఇద్దరు చేసేదానివల్ల మొత్తం దేశంలోని కొన్ని నిజాయితీగా ఉన్న మనంగడ చాలా సఫర్ అవ్వాల్సి వస్తూ ఉంది. ఎవరైనా ఉంటే అలాగ చేయకండి, ఎందుకంటే అది కరెక్ట్ మంచి పద్ధతి కాదు కదా. దానివల్లే చూడండి ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే, మన పాస్పోర్ట్ కూడా దానికోసమే డౌన్ అయిపోయేది. సో అలాంటివి చేయకుంటుంటే బెటర్. మీరు చెప్పినా కదా నేను ఫ్యూచర్లో ఉన్నానని చెప్పేసి, ఒక్కరిగ్గడ ఆగి నిదానంగా ఉండే సమయం ఎవ్వరికీ లేదు. అందరూ హడావిడి హడావిడిగా వెళ్తూ ఉండేదే, సేమ్ పరుగులు పరుగులుగా వెళ్తూ ఉంటారు. అబ్బా ఎగ్జిట్కి వెళ్ళేసి ఇంకా ఎగ్జిట్ దగ్గర నుంచి మరి ఇంకొకటి అయితే నేను తీసుకోవాలని చెప్ప, ఇంకోటి తీసుకోవాలా మనోడు పోలీస్ స్టేషన్ దగ్గర పంపించాను పోలీస్ దగ్గరికి అడగమని చెప్పేసి. చూడండి ఒక్కరు కూడా ఆగట్లేదు, మొత్తం జబ 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 అని వెళ్తూనే ఉన్నారు అందరూ. ఇంకా నాకు పోలీసులతో ఇబ్బంది పడింది ఏమంటే కాంబోడియాలో, అది వదిలేస్తే మిగతా అన్ని దేశాల్లో నేనైతే హ్యాపీగానే ఉన్నాను. పోలీసులతో కానీ ఎవరితో కానీ నేనైతే హ్యాపీగా ఉన్నాను, అంటే మంచి హెల్ప్ చేసినారు. ఇప్పుడు మనకి టైం అయిపోయింది, మనమైతే బయటకు వెళ్ళాలా. చూడండి మనుడు బయటకు వెళ్తున్నాడా, కాయిన్ ఏదైతే ఉందో కాయిన్ ఇందులో వేసేవాళ్ళ. చూడండి ఇక్కడ చూస్తున్నారా, కాయిన్ అయితే నేను వేసేస్తున్నాను, ఓపెన్ అయింది. సో బయటకు అయితే వచ్చేవాళ్ళ. ఇంకా మనమైతే ఇప్పుడు నెక్స్ట్ వేరే స్టేషన్కి టికెట్ అయితే పర్చేస్ చేసుకోవాలి. బయటకు వెళ్దాము, బయటకు వెళ్ళేసి వేరే టికెట్ పర్చేస్ చేసుకుందాము. మనకైతే ఇక్కడ ఎక్కడ టికెట్లు ఇస్తారో తెలీదు, వేరే వాళ్ళని లోకల్ పీపుల్ని అడుగుదాము ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటో చూద్దాము. ఆ విల్ ఆస్కర్ హలో కెన్ యూ సీ వేర్ ఐ కెన్ ఫైండ్ టికెట్స్ టు సెంజన్. స్ట్రైట్ స్ట్రైటా స్ట్రైట్ అదేర్ ఓకే స్ట్రైట్ ఓకే. నాకు ఆ పాప చెప్పింది అయితే ఏం అర్థం కాలేదు, కానీ నేరుగా అయితే వెళ్ళమనింది. సో నేరుగా వెళ్తూ ఉన్నాను, ఆడికి వెళ్ళిన తర్వాత టికెట్లు ఉన్నాయో లేదో చూడాలి. ఆ పాప కూడా ఇంగ్లీష్ రాలేదు, ఇప్పుడు మీరు చూసినారు కదా ఆ పాపకి ఏమాత్రం ఇంగ్లీష్ రాలేదు. సో వీళ్ళ భాషే మాట్లాడింది, ఏదో చెప్పింది వాళ్ళ భాష, ఏళ్ళు చూపించింది కాబట్టి ఆ ఏళ్ళు చూపించి దాని ప్రకారం వెళ్ళిపోతున్నాను. నేరుగా చూసినారు కదా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, మీకు అయితే అర్థమైంది కదా వీళ్ళకి భాష రావట్లేదు. అండ్ నా ఒపీనియన్ అంటే అంత ఫ్రెండ్లీ కూడా కాదు ఇక్కడ, ఏదో ఓకే ఏదో చెప్పాలి చెప్తాము అన్నట్టుంది, కానీ గొప్ప ఫ్రెండ్లీ అయితే కాదు. అక్కడైతే ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆ పాప అయితే చెప్తా ఉంది ఎలా ఉంది. ఇందాక లోకల్ వాళ్ళని అడిగితే ట్రాన్స్లేటర్ పెట్టి వాళ్ళైతే ఇక్కడికి రమ్మన్నారు, ఇక్కడ ఈ పాప టికెట్ ఇస్తుందో లేదో ఏంటో చూడాలా. అందరూ వచ్చి ఇక్కడ అడుగుతున్నారు. చూడండి మనోడిని పంపించిన, నాకు అడిగేనికి ముందే మొహమాటం కదా, సో మనోడిని అయితే పంపించినాను వీళ్ళు అడిగేస్తారా అని చెప్పేసి. సబ్వే కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చే కొద్దికి మనం ట్రైన్ తీసుకోవాలి, యాక్చువల్ ట్రైన్ ఫాస్ట్ ట్రైనో ఏదో ట్రైన్ తీసుకోవాలా. ఆ పాప ఇక్కడ కాదు వేరే చోట అని చెప్తా ఉంది. కమ్ ఆన్ వేర్ వీ నీడ్ టు గో, వీఆర్ ఆల్వేస్ రోమింగ్ హియర్ నా. సో మేము అక్క అవతలకి యువతలకి తిరుగుతూనే ఉన్నాము, అసలు ఒక్క చోట లేదు దేర్. ఓకే చూడండి అసలు అందమైన అమ్మాయిలు అంటే ఇక్కడే ఉంటారేమో, అట్లే వెన్నెల నుంచి తీసినట్టు ఉన్నారు ఒక్కొక్కరు, మామూలుగా లేదు. చైనాలో ఈ ఏదైతే రైల్వే స్టేషన్స్ ఈ మెట్రో స్టేషన్స్ ఉంటాయో ఆ మెట్రో స్టేషన్స్కి వస్తే సరిపోతుంది, అందమైన అమ్మాయిలు అందరూ ఇక్కడే కనిపిస్తారు. దంతంది కద్దు పొట్టి పొట్టిగా ఉంటారు. కమెంట్ చేయట్లేదు నేను, ఆవిడ ఇక్కడ ఉండడం చెప్తున్నా. నేను పొడుగ్గా ఒకరిని కూడా చూడలేదు తెలుసా మీకు, అందరూ దంతకద్దు పొట్టి పొట్టిగానే ఉంటున్నారు. బాగుంది వింతగా ఉంది చైనా.
ఇది ఎయిర్పోర్ట్, మీరు చూసుకుని ఎయిర్పోర్ట్ అంటాను, సారీ రైల్వే స్టేషను. కింద సబ్వే అయిపోయింది, మెట్రో అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ మనం ట్రైన్ తీసుకోవాలని చెప్పినాం కదా, దాని టికెట్ కోసం లాస్ట్కి వెళ్ళాలంట. మళ్ళా బ్యాగులు మోసుకుంటా లాస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను వయసు అయిపోయిన వాళ్ళు కూడా చూడండి, వయసు అయిపోయిన బామ్మ వెళ్తా ఉంది కదా, వయసు అయిపోయిన బామ్మ కూడా చూడండి ఎట్లా ఉందో. వాళ్ళు కూడా మొత్తం అందరూ ఫిట్గానే ఉన్నారు ఇక్కడ ఈ దేశంలో, దుబ్బగా లావుగా ఎవరు కనిపించలేదు. మళ్ళీ అందరూ జంటలు జంటలుగానే ఉన్నారు చూసుకోవచ్చు, అందరూ జంటలే. ఈ దేశం మొత్తం జంటలు జంటలుగానే ఉంది. మిషన్స్ ఉన్నాయి కదా, మిషనే ఒక రైల్వే పోలీస్ అన్నమాట. చూడండి ఎలా ఉంది, వెళ్తూ ఉంది కదా, సడన్గా ఆగింది. మనుషులు ఎవరిని అడ్డం వస్తే సడన్గా ఆగి వెళ్ళిపోతాం. చూడండి మళ్ళీ అన్నీ అనౌన్స్ చేస్తా, ట్రాక్ చేస్తా వెళ్తూ ఉంది. అదైతే నాకు చాలా బాగా అనిపించింది చూడడానికి, అందుకే చెప్పినా మనం నేను ఫ్యూచర్లో బతుకుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పేసి. ఇది కనబడడానికి మామూలు కష్టం అయిపోలేదు నాకు. ఆ లాస్ట్ నుంచి ఈ పాటికి 2 కిలోమీటర్లు నడుచుంటాను టికెట్ కౌంటర్ కనబెట్టడానికి. అందరినీ ట్రాన్స్లేషన్ చేసి అడిగి 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 మొత్తానికైతే లోపలికి అయితే వచ్చినాను. చూడండి ఇంకా అక్కడికి వెళ్ళి ఆ జనాలు అంతమంది నిలుచుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం మన వెళ్ళబోయే సెంజిన్కి అయితే టికెట్ కొనుక్కోవాలా. దానికి కూడా లైన్ చూడండి, ఎంత పెద్ద లైన్ ఉందో. ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు లైన్లో. ఆ లైన్ ఎప్పుడు అయిపోగొట్టాలా, ఎప్పుడు టికెట్ తీసుకోవాలా, ఎప్పుడు మేము సెంజిన్కి వెళ్ళాలా, ఎప్పుడు హోటల్ బుక్ చేయాలా, తలుచుకుంటేనే తలకాయ తిరిగేస్తూ ఉంది. అంత ఈజీగా ఏం లేదు ఇక్కడ మొత్తం ట్రావెల్ చేయడానికి, అంత ఈజీగా ఏం లేదు. సో మనమైతే వెళ్ళి టికెట్ అయితే కొనుక్కుందాం పదండి. నెక్స్ట్ ట్రైన్కి 11:30 ట్రైన్ ఉందంట, 11:30 ట్రైన్కి ఇప్పుడు వెళ్ళి టికెట్ అయితే పర్చేస్ చేసుకోవాలా. ఏంట్రా పిల్లోడు ఎక్కడో కారులో కూర్చోండని చెప్పి ఆశ్చర్యపడకండి, ఏం జరిగిందో చెప్తాను వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏం జరిగిందో. మేము టికెట్ తీసుకునేదానికి వెళ్ళాము, లైన్లో ఒక గంట సేపు నిలుచుకున్నాము. 1 అవర్ నిలుచుకున్న తర్వాత, అక్కడ లైట్ లేదా, ఓకే పర్లేదు, 1 అవర్ నిలుచుకున్న తర్వాత ఈరోజు టికెట్ లేవు, మేము నేను సెంజిన్కి వెళ్ళాలా, సెంజిన్కి ఈరోజు టికెట్ లేవు అని చెప్పినారు. రేపు అయితే ఎర్లీ మార్నింగ్ 8కి 9కి 2 ట్రైన్లకు మాత్రమే టికెట్లు ఉందనుకున్నా. నేను 120 కిలోమీటర్సే కదా, ఎప్పుడు పోయి తీసుకున్నా ఏముంటుంది, ట్రైన్లు పోతానే ఉంటాయి కదా చైనాలో ఎంతసేపు 24 గంటలు. సో దొరుకుతుందని చెప్పేసి ఒక డైలమాలో ఉన్నాను, అది రాంగ్ అని చెప్పి ప్రూవ్ అయింది. ఈ చైనాలో మనం సర్వైవ్ అవ్వాలంటే మన ట్రిప్స్ అంతా ముందుగానే ప్లాన్ చేసుకునేవాళ్ళ, 1 డే ముందుగా 2 డేస్ ముందుగానే పెట్టి కనీసం టికెట్లనే తీసుకోవాల. ఎస్టర్డే మేము వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఉంటుంది కదా 100 కిలోమీటర్సే కదా, అది లేకపోతే బస్సు ఉంటుంది అన్న ఒక ఇందులో ఉన్నాను కాబట్టి అట్లా బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ అక్కడిని నేను హోటల్ దగ్గర నుంచి ఇది సబ్వేకి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడికి సబ్వే తీసుకుని మళ్ళీ ఇక్కడ సౌత్ స్టేషన్కి అయితే వచ్చాను. అక్కడికే మాకు మనిషికి 50 యాన్లు అయిపోయింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈరోజు హోటల్ తీసుకునేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళాను కాదు, ఒక 100 యాన్లు అయిపోతుంది అడ్డ తిరిగి. సో బయట వచ్చి చూసినాము, మళ్ళీ బస్టాండ్ చూసుకునేదానికి బస్సు తీసుకున్నాను అనుకో, నేనున్న చోటు నేనున్న సౌత్ దగ్గర నుంచి బస్టాండ్కి అదొక 60 యాన్లు క్యాబ్ ఛార్జ్ పడతా ఉంది, ప్లస్ అక్కడ వచ్చి బస్సు ఒకటి తీసుకుంటే అదొక 100-110 యాన్లు అయితే పడతా ఉంది ఇక్కడికి, ఇక్కడి నుంచి మన షెంజిన్కి వెళ్ళేదానికి. సో ఇంత ఖర్చు పెట్టడానికి వెళ్ళేదానికన్నా ఇద్దరున్నాం కదా, బయట కూడేసి స్ప్లిట్ కూడా వద్దాము, స్ప్లిట్ కూడేసి క్యాబ్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాము. సో అట్లా మేమైతే క్యాబ్ అయితే తీసుకున్నాము. మీరైతే చూడండి, ఇది ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్లో ఉన్నాం మేము, మొత్తం డిజిటలే. ఏదైతే ఈ టోల్ ఫీజెస్ ఏదైతే ఉందో అది మేము సపరేట్ కట్టుకోవాలా. టోల్ ఫీజెస్ కాకుండా మాకు ఈ క్యాబ్ వచ్చి పడిండేది 260 యాన్లు, అంటే మనిషికి ఒక 1500 పడుతుంది, టోల్ ఒక 500 పడచ్చు. ఆల్మోస్ట్ 2000 రూపాయల్లో 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాం. అది మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి వెళ్తున్నా. నేను ఒకడే ఉనింటే ఈ ఆప్షన్ అయితే అస్సలు ప్రిఫర్ చేసి ఉన్నాం, హోటల్కి వెళ్ళిపోయేదో లేకపోతే పొద్దున్నదాకా అక్కడే పడుండేదో ఏదో ఒకటి చేసి ఉంటా, కానీ ఇల్లుండవు. నేను ఒకడినే అంత అయితే ఖర్చు పెట్టిన, ఇప్పుడు ఇద్దరు ఉన్నాం కాబట్టి మనిషికి ఒక 2000 చొప్పున పడిపోయింది మాకు. నాకు ఒక 2000, వాడికి ఒక 2000, 4000. సో గ్రూప్గా చైనాకి ఏమన్నా రావాలంటే సోలోగా వచ్చేదానికన్నా ఒక 2-3 వస్తే ఇంకా సూపర్ బెటర్, ఎందుకంటే కారులో కూడా 3-3 మనుషులు కూర్చోవచ్చు ఏ కార్ ఎక్కినా. సో బెటర్ 3 వచ్చేదానికి ట్రై చేయండి చైనాకి వస్తే, మీకు చాలా అమౌంట్ సేవ్ అయిపోతుంది. సో అది నేను మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడైతే వర్షం అయితే ఘోరంగా పడతా ఉంది, మీరు చూసుకోవచ్చు ఫుల్ వర్షం పడతా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ కార్లు చూడండి ఎంత స్పేస్ ఉంది చూడండి, నా బ్యాగ్ పెట్టినాను మనోడికి చూడండి ఎంత స్పేసో. చైనాలో ఎలక్ట్రిక్ కార్లు దుమ్ము లేసిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ ఉంది అసలు ఎలక్ట్రిక్ కార్లు అయితే. నాకు బాగా నచ్చింది, కానీ వర్షం పడతా ఉన్నా మా ప్రయాణం అయితే ఆగట్లేదు. వర్షం పడినా ఆగదు, ఎందుకంటే ఇచ్చింది వీడు 30 రోజులే మనకి వీసా, 30 రోజులు ఏదో వర్షం పడుతుందని చెప్పి నేను ఇక్కడ పడుకొని ఉండలేను కదా,
మూవ్ ఆన్ అవ్వాల్సిందే, ఖచ్చితంగా వేరే చోటికి వెళ్ళాల్సిందే. వర్షం పడిని, ఉరుములు పడిని, పిడుగులు పడిని నా ప్రయాణం అయితే ఆగదు, పోతానే ఉంటుంది. ఉన్న 30 రోజుల్లో కుదిరినంత వరకు, చైనా చాలా పెద్దది, కుదిరినంత వరకు మీకు అన్నీ చూపిస్తాను. దట్టు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను మీకు ఇస్తాను. నేను ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చేసానో, ఏం ఫీల్ అయినానో. ఓకేనా? మనం వచ్చిన ట్యాక్సీ అయితే ఇప్పుడే మనల్ని డ్రాప్ చేసేసింది. సో ఇప్పుడైతే వెళ్ళి హాస్టల్ని అయితే ఎత్తుక్కోవాలి, హాస్టల్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. సో మళ్ళీ రోడ్డుకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు హాస్టల్ ఎత్తుక్కునే ప్రాసెస్లో ఉన్నాము. మనోడు ఏదో కనిపెట్టినట్టు ఉన్నాడు, ఇప్పుడు మనోడి దగ్గరికి వెళ్దాం హాస్టల్ని ఎత్తుక్కుండు. సో ఏరియా అయితే చూడండి, చాలా మొత్తం చెట్లతో ఒక గ్రీనరీ పార్క్ లాగుంది, మొత్తం ఒక పార్క్ వైబ్ పార్క్ ఫీల్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ మాది ఇంటర్నేషనల్ యూత్ హాస్టల్. సో ఇక్కడ ఎక్కడుందో ఎత్తకాల ఇంటర్నేషనల్ యూత్ హాస్టల్. బాగుంది జర్నీ మొత్తం వచ్చేదారంతా, రోడ్లంతా ఎంత శుభ్రంగా ఉంది తెలిసిన, ఇండస్ట్రియల్ ఏరియా, రోడ్లు మొత్తం శుభ్రంగా ఉంది, భలే ఉంది ఫీలింగ్ అయితే వచ్చేటప్పుడు. నాకైతే బాగా నచ్చింది వచ్చే దారి మొత్తము. ఇక్కడ చూడండి మళ్ళా చాలా కార్లు వెళ్తున్నాయి, వీళ్ళేదో పని చేసేటట్టు ఉన్నారు. పక్కనే ఫ్యామిలీ మార్ట్ ఉంది, దానికి కొంచెం ముందే 7-Eleven కూడా ఉంది. మాకేదైనా కావాలంటే పర్చేస్ చేసుకునే దానికి. అండ్ ఈ ఏరియా మాత్రం బాగా ఫుల్ రిచ్గా చాలా బాగుంది ఏరియా మొత్తం చూసే చూడడానికి. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఒకే ఒక టాస్క్, హాస్టల్ యాడిందా కనిపెట్టాలి. అన్ని చైనాలో అన్నిటికన్నా పెద్ద టాస్కే అది. ఇది ఎక్కడుందో ఏంటో దాన్ని కనిపెట్టేదానికే మొత్తం మా టైం అంతా అక్కడ అయిపోతుంది. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం కదా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఎన్ని గంటలకి, ఒక 10కి అట్లా స్టార్ట్ అయినాము. ఇప్పుడు టైం వచ్చే కొద్దికి 4 or 5 అవుతూ ఉంది, 4 అవుతూ ఉంది టైము. ఇంతసేపు పట్టింది మాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. ఇట్లా ఒకే టైం మొత్తం మాకు ట్రాన్స్పోర్ట్లోనే అయిపోతే ఇంకే బ్లాగ్లు ఎప్పుడు చేసేది, మిగతా ఈ దేశం మొత్తం మీకు ఎప్పుడు చూపించేది చెప్పండి. సో ఇక్కడైతే సైకిళ్ళు అయితే ఉన్నాయి, మేము తీసుకొని వెళ్ళాలంటే సైకిల్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయేది. ఆల్రెడీ ఎలా తీసుకోవాలి ఏంటో కూడా మీకు చెప్పినా కదా. ఇక్కడైతే చాలా సైకిళ్ళు ఉన్నాయి చూడండి, మస్తు ఉన్నాయి సైకిళ్ళు. అండ్ ఇక్కడ క్యాబ్స్, పోలీసు వాళ్ళు మాత్రం ఫుల్ తిరుగుతూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు మాత్రం ఇందాక కూడా ఒక పోలీసు వాడు వెళ్ళినాడు, ఇట్లా నా కళ్ళు చూస్తా వెళ్ళినాడు. క్యాబ్లు ఫుల్గా ఉన్నాయి, పోలీసులు ఫుల్గా ఉన్నారు, జనాలు ఫుల్గా ఉన్నారు. మనోడైతే వెళ్ళి అడుగుతున్నాడు, నాకు కొంచెం మొహమాటం కదా వెళ్ళి జనాలు అడిగేనికి. సో మనోళ్ళని అయితే పంపించినాను, వెళ్ళి అడుగుతున్నాడు. ఈ హాస్టల్ ఎక్కడుందో కనుక్కోవడమే పెద్ద కష్టం. OCT ఈస్ట్ మార్కెట్, అక్కడైతే ఉన్నా ప్రజెంట్ నేను, చూసుకోవచ్చు. బాగుందబ్బా చైనా, ఏ మాటకి ఆ మాట, చైనా మస్తు ఫీల్ ఉంది నిజానికి. పోస్టింగ్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఉంది కదా, అదే మనం ఉండబోయే హాస్టల్. ఈ పాప ఏందో అప్పటి నుంచి పిల్లితో ఆడుకుంటా ఉంది. లోపలికైతే వెళ్ళి చూద్దాం పదండి ఎట్లుంది ఏందని. ఇది వచ్చే కొద్దికి ఇంకా పబ్లిక్ ఏరియా, అందరూ వచ్చి కూర్చోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఈ ఏరియా నాకు ఎడిటింగ్ అవి చేసుకునేదానికి బాగా పనికొస్తుంది నిజానికి. అండ్ ఇక్కడ పోతే మన బుకింగ్, రిజర్వేషన్స్ అవన్నీ చేసుకోవాలా. నేను ఇప్పుడే పాస్పోర్ట్ అయితే ఇచ్చినాను. సో ఆ పాప అయితే చేస్తూ ఉంది మాకు. 3 నైట్స్కి మేము ఇక్కడే చేసుకుందాం అనుకుంటున్నాము, 3 రాత్రులు ఇక్కడికి. మేము ప్రైవేట్ రూమ్ అయితే తీసుకున్నాం నాకు మనోడికి. ఇంకా డార్మెటరీకి దీనికి 20 యాన్లే డిఫరెన్స్ అంట, అందుకని చెప్పి మేమైతే ప్రైవేట్ తీసుకున్నాము. ఇంకా వాష్రూమ్స్ ఒకటి పబ్లిక్ ఉంటుందో ప్రైవేట్ ఉంటుందో తెలీదు, లోపలికి వెళ్ళి అయితే చూడాలా. 4th ఫ్లోర్లో ఉన్నాం, ఎలివేటర్ లేదు, ఏం లేదు, పైదాకా నడుచుకుంటా రావాలి. ఇంకా వైఫై ఎక్కడ ఉంది, బ్రహ్మాండంగా వైఫై వాడుకోవచ్చు. రూమ్ లోపలికి వస్తే రూమ్ నెంబర్ 146, ఇదే మా రూమ్ నెంబరు. అండ్ రూమ్కి రాగానే ఇక్కడైతే కార్డ్ హోల్డ్ చేయాలి, అప్పుడే పవర్ వస్తుంది. అండ్ నో స్మోకింగ్ జోన్, ఒకవేళ స్మోక్ చేస్తే 50 రూపాయల నుంచి 500 చైనీస్ యాన్ అయితే ఫైన్ వేస్తారు. ఒక ఏసీ ఉంది, కర్టెను, 2 బెడ్లు. ఈ లాస్ట్ నేను తీసుకున్నాను, ఆ లాస్ట్లో వాడికి ఇచ్చేసిన సలేసింది అనుకో, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. వాష్రూమ్ కూడా చాలా బాగుంది కదా, టవల్స్ ఉన్నాయి, ఇంకా సింకు అన్నీ పెట్టినారు, సూపర్. ఇంక యువతల సైడ్ షవర్ చేసుకునేదానికి. ఇంకా వావ్, మనకి ప్రైవేట్ బాల్కనీ ఇక్కడ ఉంది, నమ్ముతారా ఇది, ప్రైవేట్ బాల్కనీ ఇక్కడ తక్కువ డబ్బుల్లోనే వచ్చింది. చాలా ఆనందకరమైన విషయం, రోజుకి 110 యాన్లు పర్ పర్సన్కి అయితే పడింది. ఓకే, 110 యాన్లు 1200 రూమ్కి, హ్యాపీ, నేనైతే హ్యాపీ. ఎందుకంటే డార్మెటరీ 900 ఉంది, రూము 1200, దానికి దీనికి 200-300 డిఫరెన్స్ ఉంది. సో బెటర్ ప్రైవేట్ రూమ్ తీసుకొని ఉండొచ్చు. నేనైతే 3 నైట్స్కి బుక్ చేసుకున్నాను,
వ్యూ చూడండి, ఇక్కడి నుంచి అదిరిపోయింది వ్యూ. పైన నుంచి భలే ఉంది కదా, నైస్, నాకు నచ్చింది. సో మీకు ఇక్కడ మా రూమ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా వెస్టర్న్ టాయిలెట్సే మొత్తము, నైస్ రా నాన్న, భలే ఉంది రూము, హోప్ఫుల్లీ. సో రూమ్కి వచ్చేసినా కదా, ఇంకైతే చిల్లుగా రిలాక్స్ అయ్యి కొద్దిసేపు పడుకోవాలా, దాని తర్వాత సిటీలోకి వెళ్ళి ఏందో ఏం కథో మొత్తం చూడాలా. మో హోప్ మీకైతే వీడియో నచ్చిందని చెప్పు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.